ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు రావాల్సింది అవర్చనం. ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అలాగనే అంకమ్మ అన్నారగూడెంలో అంకమ్మ జాతర వచ్చిన ప్రేక్షకులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకు ప్రతి ఒక్కరు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను గట్టుగూడెం అనే గ్రామం నుంచి వచ్చాను. గట్టుగూడెం, అది గట్టుగూడెం అంటే ఈ ఖమ్మం జిల్లాలో చాలామంది తెలిసి ఉండదు. మేము ఒక మారుమూల నుంచి గ్రామం నుంచి వచ్చాము, ఏజెన్సీ గ్రామం నుండి. మాకు కబడ్డీ మీద చాలా మక్కువ ఉండేది. ఈ ప్రో కబడ్డీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మేము గేమ్ ఆడాలి, బయటికి వెళ్ళాలి, ఎన్నో ప్లేస్లు కొట్టాలని ఉండేది. అలానే మేము బయటికి వెళ్ళాము, కానీ కొన్ని సందర్భాల్లో చాలా మేము అంటే మేము గేమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా గేమ్స్ కూడా చాలా టోర్నమెంట్ కూడా మేము ఓడిపోవడం జరిగింది. అలానే దాని స్పోర్ట్స్ తీసుకొని ఈరోజు ఓటమి రేపు వెళ్ళిపోతుందని దాని కొంతమంది పీటీల సహకారంతో మేము ఈ కబడ్డీ గేమ్ని ప్రాక్టీస్ చేయడం, రోజువారీగా ఏదో పనికి పోరోజు అన్నారగూడెంలో జరిగినటువంటి అంకమ్మ జాతరలో ఈ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుందని తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మాకు అన్ని విధాలు కూడా పీటీలు కానీ ఇక్కడ కమిటీ సభ్యులు కానీ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. మేము ఈరోజు ఏదో ప్లేస్ కొట్టాలి అనే పట్టుదలతో వచ్చాం. ఓవరాల్గా అయితే మేము ఇక్కడ ప్లేస్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మమ్మల్ని బాగా ఆదరించారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఖమ్మం టీవీ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పేరు పద్మ నరేష్, గట్టు కూడా ప్రేక్షకు ధన్యవాదాలు చేస్తున్నాం. అది భద్రాలు చెప్తాం కదా, కాకపోతే మేము ఖమ్మం అసోసియేషన్ కబడ్డీ ఆడుతూ ఉంటాం. అన్నారగూడెంలో అంకమ్మ జాతర కబడ్డీ తరఫున అంకమ్మ జాతరలో కబడ్డీ ఆడడానికి వచ్చిన మేము ఈ జాతరలో వచ్చిన క్రీడాకారులకు మరియు ఆ భక్తులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైట్, కమాంటీ ప్రేక్షకులకు నమస్కారం. అన్నారగూడెంలో జరుగుతున్న అంకమ్మ తల్లి జాతరకి మేము ఇక్కడ జరుగుతున్న క్రీడలకి అటెండ్ కావటము మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. మరియు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ క్రీడా ప్రేక్షకులకు కానీ వాళ్ళు చూసి ఆనందించడానికి మేము ఎంతో కృషి చేశాము. నా పేరు లక్ష్మీనారాయణ, నేను ఖమ్మం టీం తరఫున కెప్టెన్గా వ్యవహరించాను. తెలంగాణ ప్రీమియర్ లీగ్లో జరిగినటువంటి ఆ టీములకు వాళ్ళు ఒక కెప్టెన్గా వ్యవహరించి ఈ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈ అంకమ్మ తల్లి జాతరకు వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ మరియు ఖమ్మం టీవీ వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు నమస్కారం.
నా పేరు స్వాతి, నా చదువు అనమాట. ఖమ్మం జిల్లా నుంచి నేను చాలా టోర్నమెంట్లాను. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంట్ అన్నారగూడెంలో అంకమ్మ తల్లి జాతరకు వచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను రీసెంట్గా జరిగిన వరంగల్లో జరిగిన ప్రో కబడ్డీలో సెట్ అయ్యాను. నేను వరంగల్ వారియర్స్లో ఆడాను. నేను మన ఈ ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ప్లేయర్స్ సెట్ అయ్యి నుంచి ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న టోర్నమెంట్లో ముగ్గురు ఆడుతున్నారు. 62 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన ఖమ్మం జిల్లాకు ఎంతో కష్టపడి ఎంతో రిస్క్ చేసి హాస్టల్లో ప్రాక్టీస్ చేసి 5-6 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి మన జిల్లాకు మంచి పేరు ఫస్ట్ ప్లేస్ కొట్టింది మేము. రీసెంట్గా 2014 నుంచి 2017 వరకు ఫైనల్స్ ఆడుకుంటూ ఇది ఇప్పటివరకే కష్టపడ్డాం మేము. ఇక్కడ నుంచి మా తర్వాత జనరేషన్ కూడా మాలాగే కష్టపడి మన జిల్లాకి మంచి పని చేస్తారని అనుకుంటున్నాను. మన జిల్లాకు మన స్టేట్కు కూడా మంచి పని చేసి క్రీడాకారులు తయారు కావాలని సభ మమ్మల్ని తెలియజేస్తారు. నా పేరు స్వాతి, ఖమ్మం టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.